హాయ్ ఎవ్రీవన్, నా పేరు పూజిత అండ్ విత్ మీ ఇస్ కల్కి. ఈరోజు మన నారా రోహిత్ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాము తుంటరి, విచ్ ఇస్ రిలీజింగ్ ఆన్ 11th. సో రోహిత్ గారు, టెల్ మీ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ తుంటరి. ఇట్ వాస్ నైస్ ఎక్స్పీరియన్స్, లైక్ ఎంటర్టైన్మెంట్. సో ఇన్ రోజు ఇంటెన్స్ సినిమాలు చేసిన తర్వాత, సో దిస్ వాస్ వెరీ ఫ్రెష్ ఆన్ లొకేషన్. చేంజ్, నైస్ చేంజ్, ఎంటర్టైన్మెంట్. సో వాట్ వీ డిడ్ ఇన్ ద షూటింగ్లో మనం ఎంజాయ్ చేసిన దగ్గర, వాట్ ఐ ఎంజాయ్డ్ వాజ్ మన చిక్మంగ్ళూరు షూట్. సో టెల్ మీ అబౌట్ చిక్మంగ్ళూరు షూట్. ఆ లీచెస్, ఆ పాములు, మీ పక్క నుంచి పాము వెళ్ళిందంట డాన్స్ చేసేటప్పుడు. సో ఐ వాంట్ టు నో అబౌట్ దాట్. చిక్మంగ్ళూరు షూటింగ్ స్టార్ట్ అయింది చిక్మంగ్ళూరు షెడ్యూల్. సో ఇట్ వాస్ టఫ్, ఇట్ వాస్ కోల్డ్, లాట్స్ ఆఫ్ లీచెస్. దాని లోపల మళ్ళీ లుంగి డాన్స్. ఇంకా ఫస్ట్ రోజు కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ తర్వాత అలవాటు అయిపోయింది. చేసిన లొకేషన్ లో ఇంకా ఎక్కువ ఉన్నాయి పడేసింటారు వాటిని. బట్ ఇట్ వాస్ నైస్, బాబా భాస్కర్. అసలు సినిమాలో డాన్స్ చేయలేదు, ఈ సినిమాలో వేయాల్సి వచ్చింది. ఎగ్జాక్ట్లీ, లైక్ ఈ మూవీలో ఇట్ వాస్ హోల్ న్యూ అవతార్ ఆఫ్ నారా రోహిత్. మీకు సెట్ చేసేది, నన్నే అమ్మాయికి సెట్ చేయండి. రోజు సాయంత్రం వాల్టర్ క్లబ్ లో ప్రాక్టీస్ చేస్తుంది. ఏడు ప్యాకెట్? ఓ, అది టెన్నిస్ అబ్బా. ఏడు బాక్సరా. ఫస్ట్ టైం మీరు కామెడీ అటెంప్ట్ చేశారు, ఇప్పుడాకా అన్ని సీరియల్స్ రోల్, డిఫరెంట్ రోల్స్, యూనో యూఆర్ నోన్ ఫర్ యువర్ వెర్సటాలిటీ. సో హౌ ఇస్ ఇట్ డూయింగ్ కామెడీ ఇన్ దిస్ ఫిల్మ్? ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ కామెడీ, బట్ ఒకటేసారి అన్ని ఇంటెన్స్ క్యారెక్టర్స్ అయిపోయాయి. బట్ తుంటరి స్క్రిప్ట్ చెప్పిన, వెన్ ఐ సా ద తమిళ వర్షన్, ఐ ఫెల్ట్ ఓకే, దిస్ ఇస్ ద రైట్ ఫిల్మ్ టు డూ ఎంటర్టైన్మెంట్. అండ్ ఇట్ వర్క్ అండ్ ఇట్ వాస్ ఫన్ బేసిక్లీ. అంటే ఎప్పుడు ఆల్ సీరియస్ యాక్టర్స్తో పనిచేసాడంగా వినల్ కిషోర్, శకల శంకర్ చేయడం చాలా కొత్తగా అనిపించింది. అంతకుముందు అందరూ రావు రమేష్ గారు, కోట గారు వీళ్ళతో చేశారు. సో ఇట్ వాస్ నైస్, ఇట్ వాస్ ఐ ఎంజాయిడ్ ద హోల్ పార్ట్ ఆఫ్ షూటింగ్. So how was it working with Latha Hegde? Well, it was nice. Papa first cinema kada, so bothiga bash rada ammayiki. But first schedule koncha ibbandi padindi, second schedule she was much better. Yeah, she must have had her own jitters. Yeah, you know, working with somebody established, known. So and, but it was Kumar ammayiki ba help chesaru, so giving the lines and diction wise kan. So probably she felt much more comfortable for the next schedule. 10th క్లాస్ లో వెంకట్ గారిని లైఫ్ పెట్టుకొడితే 34 పళ్ళు ఉడిపోయి తెలుసా, మనిషికి ఉండే 32 పళ్ళు న్యాయం అని తెలుసరికి నాకౌట్ పంచ్ అలా కూడా నేర్పించిన తెలియదా నీకు? నా రూమ్ లో ఏజీ 16 గంటే తగ్గట్లేదు, తర్వాత ప్రాక్టీస్ రాదు, ట్రైనింగ్ వెళ్ళదంటే మాత్రం కుదరదు. వర్కింగ్ విత్ us ఎలా ఉండింది మాతో వర్క్ చేయడం? సినిమాలో. బట్ ఇట్ వాస్ నైస్, లైక్ సో చాలా ఆల్మోస్ట్ ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ కదా అందరూ. సో ఇట్ వాస్, ఇంకా మీకే ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంది నాకు. లైక్ నేను చెప్తున్నాను కదా, వి ఎంజాయ్డ్ ఇట్ విత్ యూ, ఎందుకంటే మీ జోక్స్ ఇవి. Remember the terrace scene, terrace paina? Yeah. Aa roju you were laughing. I remember Kishore garu, meeru iddarkiddar maatladukunte unnaru. I am like this, em jarugutundi ikkada ani. Pooji in her own world. Yeah. So Venela Kishore garu tho comment chesi chepandi, where you had a lot of fun doing a comedy scene with him.
ద టెర్రస్ సీన్ టెర్రస్ ఓన్లీ దట్ ఇస్ ద బెస్ట్ పార్ట్ దాంట్లో బెస్ట్ ఏంటంటే ఆ పిట్టగా చెప్పడం అది నూతన ప్రసాద్ స్పాంటేనియస్ గా కథ అసలు అంటే స్క్రిప్ట్ నో పెట్టగా ఉంది మోడ్యులేషన్ టోన్ అండ్ దట్ కామిక్ టైమింగ్ అయితే సూపర్బ్ అసలు అక్కడి వరకు చెప్దాం అనుకున్నాం కానీ యాక్చువల్లీ ఫస్ట్ సీరియస్ నోట్ లో చెప్దాం అనుకున్నాం తర్వాత ఎందుకో సడన్ గా నూతన ప్రసాద్ ఎన్నిసార్లు తీసాం కదా అది ఇది ఇది అది అనుకుంటే దాంట్లో నేను కానని కూడా కనిపించలేదు వెనక ఒక సీన్ లో నేను కట్ కూడా అయిపోయాను వెనక కానీ నూతన్ ప్రసాద్ గారి మోడ్యులేషన్ నేరాలు గోరాలు సో ఆ మోడ్యులేషన్ ట్రై చేసాం అప్పటికప్పుడు అది దట్స్ కమ్ అవుట్ దట్ డే వాస్ రియల్లీ ఫన్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ దట్ డే సో తుంటరి ద టైటిల్ సో ఇక్కడ తుంటరి ఎవరు మీరా లేకపోతే డైరెక్టర్ గారా క్యారెక్టర్ నేను కాదు డైరెక్టర్ కాదు ఇట్స్ రాజు రాజు ఇస్తుంటరి ఐ మటర్ ఎప్పుడైనా చూసారా గెట్ రెడీ టు సీ అండ్ ఎంజాయ్ Hard work versus destiny, that is the tagline. So what is it? What does it mean? చాలా మంది చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏంటి అంటే పోస్టర్ కి దానికి దే నాట్ ఏబుల్ టు రిలేట్ అన్నమాట సో వాట్ ఇస్ ఇట్ డెస్టినీ హార్డ్ వర్క్ అంటే ఇట్స్ బోత్ యాక్చువల్లీ డెస్టినీ వర్సెస్ హార్డ్ వర్క్ అన్నాం కానీ బోత్ ద థింగ్స్ రిఫ్లెక్ట్ ఆన్ ద హీరోస్ క్యారెక్టర్ సో ఇట్స్ లింక్డ్ విత్ ద హీరోస్ క్యారెక్టర్ అగైన్ ఓకే సో అదే కొంచెం కొత్తగా ఉంటుంది అంటే ఇట్స్ కరెక్ట్గా చెప్పాలంటే ఇది ఎలాంటి సినిమా అంటే ఫ్యాంటసీ ఎంటర్టైన్మెంట్ That's the proper yes. word I was waiting for. Comedy, drama, action. Action. Everything is there. Emotion is there. Yeah. So probably it's a... Complete entertainer. Complete entertainer. Correct. Okay. Nice. So dance. Dance gurinchi chepte meeru... అది చాలా కష్టం అన్నిటికంటే కష్టమైన పని నాకు సినిమాలో అది ఒకటే బట్ థ్యాంక్స్ టు బాబా భాస్కర్ అండ్ కుమార్ ఫర్ బిలీవింగ్ దట్ నేను డాన్స్ చేయగలుగుతాను సో ట్రై చేశాను చూడాలి ఇంకా బట్ ఆఫ్టర్ ద టీజర్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ద రెస్పాన్స్ వాస్ గుడ్ సో జనాలందరూ థియేటర్లు చూసి ఏం చెప్తారు వెయిటింగ్ ఇంకా సాంగ్స్ గురించి సాంగ్స్ అంటే ఇంకా మా ఆస్థాన విద్వాంసుడు సాయి కార్తిక్ సో దిస్ మై ఫోర్త్ ఫిల్మ్ విత్ హిమ్ సో ఆఫ్టర్ ప్రతినిధి అసుర అండ్ శంకర దిస్ ఇస్ ద ఫోర్త్ ఫిల్మ్ అండ్ తను నాకు ఆల్రెడీ ఎప్పుడు మంచి ట్యూన్స్ ఇస్తున్నాడు సో ఆల్రెడీ బట్ దిస్ టైమ్ ఏంటంటే నాట్ ద మాస్ బీట్స్ అండ్ రొటీన్ కమర్షియల్ సాంగ్స్ వాళ్ళకి ఎప్పుడు డిఫరెంట్ సాంగ్స్ ఉంటాయి నా సినిమాలో బట్ దిస్ టైమ్ మై ఫేవరెట్ ఇస్ డైమండ్ గర్ల్ ఎందుకంటే దట్ ఆ సాంగ్ ఫస్ట్ కంపోజ్ చేశాం సో అండ్ అదే నచ్చింది అండ్ లిరిక్స్ బై మై ఫ్రెండ్ అండ్ మై డైరెక్టర్ కృష్ణ చైతన్య రౌడీ ఫెలో డైరెక్టర్ సో ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ ఫర్ దట్ సాంగ్ సినిమా షూటింగ్ చాలా తక్కువ టైం లో అయింది సో లైక్ జస్ట్ 40 డేస్ అంతే నేను 40 డేస్ మీరు చేసింది కాదు నేను నేను ఎక్కువ రోజులు చేశాను ఈ సినిమాకి నాకు 40 డేస్ అని చెప్పారండి లేదు నాకు తెలుసు ఎక్కువనే నాకు తెలుసు అంటే చాలా తక్కువ టైం లో సూపర్ క్వాలిటీ ప్రొడక్ట్ వచ్చిందని అందరూ అంటున్నారు సో వి షాట్ ఇన్ రీజనబుల్లీ గుడ్ నంబర్ ఆఫ్ డేస్ అంటే షూటింగ్ యాజ్ ఆఫ్ ఇవాళ సినారియోలో షూటింగ్ అండర్ 55 డేస్ ఇస్ గుడ్ థింగ్ ముందు డిక్షన్ నేర్చుకున్నాను లాంగ్ బ్యాక్ యుఎస్ఏలకు ముందు
సో దట్ హెల్ప్డ్ హియర్ అండ్ ముందు అనుకున్నాం కాబట్టి ఏంటంటే దాని బేస్ మీదే ద డైలాగ్స్ ఆల్సో రాశారు లక్ష్మీ భూపాల్ గారు రాశారు సో ఇట్ వాజ్ బేస్డ్ ఆన్ దట్ సో దట్ హెల్ప్డ్ అస్ కొంచెం సో కబీర్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది కబీర్ ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ తను హీస్ వెరీ జోవియల్ ఆన్ స్క్రీన్ చూడడానికి చాలా క్రూయల్గా ఉంటుంది బట్ హీస్ వెరీ జోవియల్ హీస్ అ గుడ్ ఫ్రెండ్ సో ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ ఎంత తక్కువ రోజులు చేసాం కదా ఈవెన్ వి హార్డ్లీ హ్యాడ్ టైం విత్ కబీర్ ఇంటరాక్ట్ విత్ హిమ్ రైట్ జస్ట్ అరౌండ్ 10 12 డేస్ కబీర్ తో చేసాం బట్ ఇట్ వాస్ నైస్ బాక్సింగ్ అంటే చేతికి గ్లోవ్ వేసుకుని మూతి మీద చేసుకుంటారు అదే అంటే అప్పుడు నువ్వు బాక్సర్ కాదా ఇప్పుడు కూడా కాదు రోజు సాయంత్రం వాల్టర్ క్లబ్ లో ప్రాక్టీస్ చేస్తుంది ఏడు ప్యాకెట్ ఓ అది టెన్నిస్ అబ్బా ఇంకా థియేటర్స్ కెళ్ళే వాళ్ళకి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు చెప్పండి నా దగ్గర నుంచి ఇంకో కొత్త సినిమా లాట్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అగైన్ కావాల్సినంత కథ మంచి పాటలు ఆ గుడ్ డైరెక్షన్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ పైసా వసూలు పైసా వసూలు దట్ ఇస్ కరెక్ట్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పాయింట్ అబౌట్ ద స్క్రిప్ట్ ఇస్ దట్ దిస్ ఇస్ ఏఆర్ మురుగదాస్ స్టోరీ స్టోరీ సో దట్ ఇట్సెల్ఫ్ యాడ్స్ అ లాట్ ఆఫ్ వెయిట్ టు ద స్క్రిప్ట్ కదా యా యా అంటే ప్రాబబ్లీ దిస్ ఫిల్మ్ విత్ హిస్ నేమ్ ఇస్ హావింగ్ మోర్ వెయిట్ అండ్ దాంతోపాటు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ తమిళ్కి తమిళ్ కంటే ఎక్కువ తెలుగులో ఎంటర్టైన్మెంట్ని ఎనాన్స్డ్ అండ్ అది కాకుండా లాట్స్ అంటే ఎమోషన్ ఆల్సో దాంతో పోలిస్తే ఎక్కువ మొత్తం 5 సాంగ్స్ ఫిల్మ్లో ఒకటి డైమండ్ గర్ల్ యాషిన్ నాజీర్ పాడాడు అండ్ లిరిక్స్ బై కృష్ణ చైతన్య అండ్ ఒక ఇంట్రో సాంగ్ అండ్ ఇంట్రో సాంగ్ కాజల్ శ్యామ్ గారు రాశారు అండ్ సింహ పాడాడు దెన్ అడగలేదని సాంగ్ బై సాయి చరణ్ అండ్ కోనసీమ బై టిప్పు అండ్ గీతా మాధురి అండ్ లిరిక్స్ బై బాలాజీ అండ్ ఆల్ ద సాంగ్స్ అంటే తమిళ్ ఆడియో ఇస్ అ వెరీ బిగ్ హిట్ యాక్చువల్లీ అది ఒక చిన్న భయం ఉండే తెలుగులో మనం ఇప్పుడు దాన్ని రీచ్ అవ్వగలుగుతాం అని బట్ సాయి కార్తిక్ చాలా బాగా ఇచ్చాడు డింగ్ డాంగ్ డార్లింగ్ దట్ సాంగ్ హస్ కమ్ అవుట్ వెల్ ఈవెన్ ద విజువల్ బాబా భాస్కర్ చాలా బాగా తీశారు సాంగ్ చిక్మంగళూరు ద వెదర్ అండ్ ఎవ్రీథింగ్ విజువల్స్ చాలా బాగా చేశారు అసలు దట్స్ కమ్ అవుట్ వెల్ సాంగ్స్ ద ప్రాబబ్లీ ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో సాంగ్స్ ఈ సినిమాలోనే ది లుకింగ్ వెరీ గుడ్ తమిళ్లో యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ నేటివిటీకి తగ్గట్టు ఉంటుంది కొరల్ అని చెప్పి మిమిక్రీ అండ్ అదర్ శివకార్తికే అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్ బేసిక్లీ సో దట్ తెలుగులో అది అది సూట్ అవ్వదు అని చెప్పి లవ్ ట్రాక్ని కొంచెం మార్చాను తెలుగులో అండ్ అది కాకుండా తమిళ్లో ఏంటంటే క్లైమాక్స్ ఎమోషన్ వీ ఫెల్ట్ ఏంటంటే ఇంకొంచెం ఉంటే బాగున్నాను సో ఎమోషన్ పార్ట్ అదంతా కొంచెం అనౌన్స్ చేయడం జరిగింది అండ్ క్లైమాక్స్ ఫైట్ ముందు ఆ బాక్సింగ్ ఎపిసోడ్ ప్రాక్టీస్ ఇదంతా సో ఇవి దీస్ ఆర్ ద బేసిక్ చేంజెస్ అంతకుమించి అయితే స్క్రిప్ట్ని ఇక్కడ మార్చలేదు టెన్త్ క్లాస్లో వెంకటగన్ లైవ్ పెట్టుకుంటే 34 పళ్ళు తెలుసా మనిషికి ఉండే 32 పళ్ళు అంతే సరికే నాకౌట్ పంచ్ ఆడకూడదో నేర్పించిన ఆడకూడదు జరిగింది లే నా రూమ్ లో ఏసీ 16 గంటే తగ్గట్లేదు తర్వాత ప్రాక్టీస్ రాదు ట్రైనింగ్ వెళ్ళదంటే మాత్రం కుదరదు యాక్సెంట్ లో బాక్సింగ్ అంటే చేతి గ్లోవ్స్ వేసుకుని మూతి మీద గుద్దేసుకుంటారు అదే
సో అలాంటి ది హోల్ ఫిల్మ్ ఇస్ మోర్ అప్పుడు ఫస్ట్ టైం చెప్పినప్పుడు అది మనం క్లాబ్ స్టార్ట్ చేసాము అండ్ దెన్ లైక్ నో వెయిట్ ఇంకా ఉంది అమ్మా అసలు ఎలా నవ్వుకున్న మా డైలాగ్ కి కిషోర్ ఉండడం వల్ల ఏంటంటే అది హెల్ప్ అయింది ఇంకా బికాస్ ఏంటంటే ఫాస్ట్గా ఉంటుంది సో కిషోర్తో అలాగే ఉంది శంకర్తో శంకర్ శంకర్తో అలాగే ఆలీ గారితో బికాస్ ఏంటంటే వీళ్ళిద్దరితో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను బట్ ఆలీ గారితో ఆల్మోస్ట్ సోలో నుంచి బీన్ వర్కింగ్ సో ఆలీ గారితో ఏంటంటే ఒక ర్యాప్ ఉంది సో ఏంటంటే ద హోల్ బాక్సింగ్ థింగ్ తమిళ్ కంటే ఇట్స్ మోర్ ఎంటర్టైనింగ్ ఇన్ తెలుగు హోల్ కామెడీ అలీ గారికి నాకు మధ్య నా ఎంటర్టైనింగ్ అదంతా చాలా బాగా వచ్చింది లైవ్ మటర్ ఎప్పుడైనా చూసారా గెట్ రెడీ టు సీ అండ్ ఎంజాయ్ అంటే ఇప్పుడు పాడడం రాదు అంటే ఆల్రెడీ పాడేసాను తప్పక పాడాలి సో డైమండ్ గర్ల్లో నాకు లిరిక్ బాగా నచ్చింది చరణం చీరల్లో ఏ జరి కట్టావేను సిరి నిన్ను పట్టిందే పట్టు మరి వెన్నెల్లో గోదారి నీ నడుమో పూదారి నిన్ను తాకేవాడెవడు హరి చిరుగాలి జోలల తాకిందే అలా నీ మైకంలో నేనున్నాను ఇంతలా రాయిలా రాసుందే అలా అక్కడ నువ్వేనా బాబీ డోల్ సోలోగా నీ సొగసే నా కార్నివల్ సో ఈ మూవీలో ఒక డిఫరెంట్ బాక్సింగ్ స్టైల్ యూజ్ చేశారని విన్నాం దాని గురించి చెప్తారా దట్ ఈస్ మోర్ ఆఫ్ ఏంటంటే ఎస్కేపిజం అది బట్ ఏంటంటే జనరేట్ చాలా ఎక్కువ ఫనీగా ఉంటుంది అసలు ఎవరిని కొట్టకుండా అలా తిరుగుతుంటాడు యాక్చువల్లీ దట్స్ వై అసలు మాన్ కరాటే అంటే ఏంటంటే తమిళ్ టైటిల్ మాన్ అంటే జింక కరాటే ఇస్ కరాటే సో ఏంటంటే జింకలాగా మొత్తం తప్పించుకుంటూ తిరుగుతుంటాడు సో దట్ ఈస్ వై ద టైటిల్ మాన్ కరాటే ఇట్స్ వెరీ కొలోకియల్ వర్డ్ ఇన్ తమిళ్ ఎవరైనా తప్పించుకుంటుంటే మాన్ కరాటేలా తప్పించుకుంటున్నావు ఏంటని అడుగుతారు సో అలా దట్స్ వై మనకు అలాంటి పదాలు లేవు కాబట్టి అంటే వీ వెంట్ విత్ ద హీరోస్ క్యారెక్టర్ తుంటరి ఫస్ట్ లో చాలా మంది కంగారు పడ్డారు తుంటరి అంటున్నారు ఇంత సీరియస్ టీజర్ వదిలేరు ఏంటి ఇది మళ్ళీ ఏదో డిఫరెంట్ సినిమా అనుకున్నారు బట్ ఆఫ్టర్ ది థియేట్రికల్ ట్రైలర్ దే అండర్స్టూడ్ తుంటరి అని పెట్టాం ఫైనలీ మొత్తం ఓకే 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 లాస్ట్ ట్రైలర్ you come as a serious person in boxing lo everyone asking me like is it a serious I'm like no ala ankokandi it's a comedy you will enjoy the movie first tell me chudandi fix aipokandi deniki ani ఇలా మీ కాస్ట్యూమ్స్ కూడా బాగా కలర్ఫుల్ గా ఉన్నాయి వెరీ మాసీగా ఈవెన్ దాట్ ఇట్సెల్ఫ్ ఇస్ లైక్ ఒక క్యూరియస్ ఫ్యాక్టర్ అగైన్ థాంక్యూ ఎందుకంటే డిజైనర్ నేను
సో ఐ జస్ట్ అంటే ఫస్ట్ నుంచి అదే అనుకున్నాం, వీ జస్ట్ వాంటెడ్ లైక్ ఏంటంటే దోస్ బ్రైట్ కలర్స్. అండ్ ఈవెన్ ఆ ఇంట్రో కూడా ఏంటంటే కొంచెం పెక్యులియర్గా వెళ్ళాం యాక్చువల్లీ షర్ట్స్ కానీ. సో దట్ వర్క్డ్ అవుట్ ప్రాబబ్లీ. కలర్స్ బాగా వాడాం. సో ఇట్స్ విజువల్లీ వెరీ నైస్. అండ్ ఈవెన్ ఆ సాంగ్ ఓ డైమండ్ గర్ల్ సాంగ్ చాలా బాగా తీశాడు బాబా బాస్. ఆయన సింగిల్ కార్డ్ ఈ సినిమాకి. అండ్ హోల్ క్రెడిట్ ఫర్ ద సాంగ్స్ అండ్ మై డాన్సింగ్ బాబా భాస్కర్ కి కుమార్ కి ఇవ్వాలి. ఆయన ఒక రోజు షూట్ కూడా వచ్చారు కదా మనం ఆర్ఎఫ్సీలో చేసినప్పుడు. వీ ఎంజాయ్ ఐ మీన్ దట్ వాస్ ద టైమ్. అప్పుడే ఫస్ట్ టైం అప్పుడు తెలిసింది నాకు బాబా భాస్కర్ సార్ వచ్చేసారు అని. బై ద టైమ్ వి కేమ్ టు చిక్మంగళూరు ఆయన లేరు. అప్పటికి సాంగ్స్ అయిపోయాయి కదా. నో వి షిఫ్టెడ్ టు మంగళూరు. అండ్ ఉమెన్స్ చాలా ప్లెజెంట్ గా వెరీ నైస్ టు వాచ్ ఉంటాయి. అంటే మీ దాంట్లో టోటల్ మాసిగా చేశారు. అదర్ సాంగ్స్ డైమండ్ గర్ల్ కానీ అంటే నేను బాబా భాస్కర్ సాంగ్స్ అన్ని నేను చూసినవి ఏంటంటే అన్ని మాస్ నెంబర్స్ ఇవ్వండి. ఈయన ఇవన్నీ ఈ సాంగ్లు చేస్తాడా అసలు ఎలా చేస్తాడా అని చిన్న టెన్షన్ ఉండేది. ఈవెన్ డైమండ్ గర్ల్ ఇవన్నీ కూడా ది షార్ట్ ఇట్ వెరీ వెల్ ద కలర్ ప్యాటర్న్స్ కానీ ఎవ్రీథింగ్ ఫోటోగ్రఫీ చాలా అంటే చాలా ఆ సాంగ్ లాగే ఉన్నాయి విజువల్స్ కూడా. సో వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్ బాబా భాస్కర్. అసలు మేము వెళ్ళినప్పుడే అసలు ఒకరినొకరు చూసుకోలేనంత ఫాగ్, అంత మంచు, వర్షం ఒక్కొక్కసారి. మరి మీరు దాంట్లో డాన్స్ చేయడం ఇంకొకటి. యాక్చువల్లీ చెప్పాలంటే కొంచెం టఫ్ గానే ఉంది అది. బట్ ఏంటంటే జస్ట్ ఫర్ దట్ విజువల్ వాట్ ఇవాళ చూస్తున్న విజువల్ కి అవన్నీ మర్చిపోయాం. సో ఇట్ వాస్ నైస్ యాక్చువల్గా. అంటే మేము కూడా ఫస్ట్ మేము స్టార్ట్ అనగానే ఒకసారి విజిల్ చేసింది బాగుంది బాగుంది. ఇట్స్ ఆల్వేస్ లైక్ దట్ మనం ఎంత కష్టపడినా సరే వన్స్ వి సీ ఇట్ ఆన్ స్క్రీన్ వీఆర్ సాటిస్ఫైడ్ అండ్ వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. సో చెప్పండి మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇప్పుడు మీ చేతిలో ఇన్ని మూవీస్ ఉన్నాయి, సో ఎలా మేనేజ్ చేశారు తుంటరి? అండ్ మీకు చాలా టైర్డింగ్ ఉంటుంది? టైర్డింగ్ ఏం లేదు. ఇట్స్ నైస్ యాక్చువల్లీ ఏంటంటే టు ప్లే సో మెనీ క్యారెక్టర్స్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ డిఫరెంట్ ఫిల్మ్స్ ఆల్ టుగెదర్. అంటే ఇట్స్ థరో ఎంటర్టైనింగ్ ప్రాసెస్ నాకు. సో ఐ డోంట్ మైండ్ షూటింగ్ డే అండ్ నైట్. బీన్ షూటింగ్ లేదా బట్ ఏంటంటే ఇట్స్ ఫన్. ఐ ఎంజాయ్ ఆన్ ద లొకేషన్. So I am very happy with what I'm doing. Very nice. I think that's your passion that is speaking to you. So. Hope so. Yeah, fingers crossed for the releases of all the films. I think it'll be a great hit. Tuntari. I want all the films to be hit and all my directors yeah, to be like super this directors. This whole year will be Nara Rohit Gari's pataka is coming off. Whole year. Okokka month lo okokka pataka. Taka 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 anukuntaru. Yeah, ఇప్పుడు గురించి మాట్లాడతారు అందరూ. అదే కంగారుగా ఉంది. ఒక సినిమా అంటే బికాస్ ఆఫ్ ది సమ్మర్ సమ్మర్ రిలీజ్ సమ్మర్ వల్ల ఏంటంటే వీ వాంట్ ఆల్ ద ఫిల్మ్స్ టు దట్స్ పర్ఫెక్ట్ సీజన్ అది రిలీజ్కి హాలిడేస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఏంటంటే దట్స్ వై ఇట్ మైట్ వర్క్అవుట్ విత్ సో మెనీ ఫిల్మ్స్. సో ఎలా ఉండింది లతా హెగ్డేతో వర్క్ చేయడం? ఇట్ వాస్ నైస్. బట్ ఏంటంటే అదే ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఫర్ హర్ ఇట్ వాస్ టఫ్ స్టార్టింగ్లో. ఏంటంటే కొంచెం బికాస్ లైక్ అసలు షీ డజంట్ నో ద లాంగ్వేజ్ అండ్ తను ఎప్పుడు యాక్టింగ్ అండ్ ఇవన్నీ కూడా షీ స్టార్టెడ్ లెర్నింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత. ద హోల్ క్రెడిట్ షుడ్ బి గివెన్ టు కుమార్ ఎందుకంటే కుమార్ గారు ఎవ్రీ సీన్స్ కానీ అమ్మాయి దగ్గర అడిక్షన్ అవన్నీ నేర్పించి ఇట్ టుక్ వెరీ గుడ్ కేర్ బికాస్ లైక్ అండ్ అ గుడ్ టీమ్ బేసికలీ ఏంటంటే వెరీ సపోర్టింగ్ టీమ్. సో ప్రాబ్లీ షీ మేట్ హావ్ ఎంజాయ్డ్ వర్కింగ్. మీరు ఎంజాయ్ చేశారా తనతోని? ఐ మీన్ లైక్ తను చెప్పినప్పుడు ఒక్కొక్కసారి భయపడతా ఉంటారు కదా? నో అంటే కొన్నిసార్లు ఇట్స్ నాట్ దట్ ఈజీ. కరెక్ట్గా చెప్పాలంటే అంత ఈజీ కాదు. అండ్ లాంగ్వేజ్ ప్లస్ ఎమోషన్ అంటే కన్వే చేయడం కానీ
But at the end of the day, I think so. After the first schedule, she was much better. She was more at ease. So I think the credit should be given to Kumar and the whole production side and everything, who made everything comfortable for everyone. Literally, it's like a tree. Anta, e production anta, it's like a tree, and we are like the flowers. Yeah, a good team. Very good team. No, nice team. Been working with lots of teams. This will be in one of the best. Top lists. Yeah. సో నారా నందమూరి అభిమానులకు ఈ సినిమా గురించి ఏం చెప్తారు? ఇది ఖచ్చితంగా ఒక ఫుల్ టూ ఎంటర్టైన్మెంట్ సినిమా. సో మీరు అన్ని డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు, సోలో లాంటి సినిమా అడిగారు. సో అలాంటి ఎలిమెంట్స్ ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఉండే సినిమా ఇది. సో ఐ థింక్ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. Some vese vizle na gazal. Diamond girl, diamond girl, you are my diamond girl. Inna laina, enne laina. Diamond girl, diamond girl, you are my diamond girl. Marumallaina, harivillaina, nee kannana. చూసారు కదండి, మేము ఎంత ఎంజాయ్ చేసామో ఈ చాట్ షోలో. సో మీరు కూడా ఇంత ఎంజాయ్ చేయాలంటే ఈ శుక్రవారం వెళ్ళి థియేటర్స్లో మా మూవీ చూడండి. మా మూవీ పేరు తుంటరి. మీరు కూడా తుంటరిలాగా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. రోజు సాయంత్రం వాల్టర్ క్లబ్ లో ప్రాక్టీస్ చేస్తుంది. ఏడు ప్యాకెట్? ఓ, అది టెన్నిస్ అబ్బా. ఏడు బాక్సరా? టెన్త్ క్లాస్ లో వెంకట్ గారిని లైక్ పెట్టుకుంటే 34 పళ్ళు ఊడిపోయాయి తెలుసా. మనిషికి ఉండే 32 పళ్ళు జ్ఞానం తెలుసు.